హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వెంటనే మీకు మన ఛానల్లో పోస్ట్ చేసిన ఏ వీడియో అయినా సరే నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఈ రోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి పీతల పులుసు సో పీతల పులుసుకి ముందుగా మనకి కావాల్సింది పీతలు పీతలు వీటిని మండపీతలు అంటారు ఇవి మనకి ఆంధ్రాలో ఎక్కువ దొరుకుతాయండి పీతల పులుసుకి మెయిన్గా మనం బ్రతికున్న పీతల్ని తీసుకోవాలి ఈ పీతలకి ఫస్ట్ డొక్కలు ఉంటాయి రెండు సైడ్లు కూడా వాటిని తాడుతోటి ఆల్రెడీ కట్టేసి ఉంచుతారు ఎందుకంటే అవి కరుస్తాయి వాటిని ముందు కత్తితోటి గట్టిగా కొట్టి తర్వాత చేతులతోటి ఈ విధంగా గట్టిగా లాగాలి అలా లాగిన తర్వాత మిగతా ఉన్న కాళ్ళని కత్తిపీట సహాయంతో కోసుకోవాలి అటు సైడు ఇటు సైడు కూడా కోయాలండి తర్వాత ఆ కాళ్ళని మళ్ళీ మధ్యలోకి మళ్ళీ కోసుకోవాలి తర్వాత పీత పైన ఉన్న డొక్కను తీసేసేయాలి కత్తిపీడ సహాయంతో మీరు నార్మల్గా చాకుతో చేయడానికి ఇవి రావు కత్తిపీడ మాత్రం కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ పీతకి ఉన్న ఎక్స్ట్రా పార్ట్స్ను కూడా బయటకు కనిపించే పార్ట్స్ అన్ని కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వాటర్ తోటి బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కాలువలోనూ గోదావరిలో ఉంటాయి కదా ఎక్కువ అవి మడ్లో ఉంటాయి సో ఎక్కువ మడ్ని పీల్చుకుంటూ ఉంటాయండి అందుకని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒకసారి ఒక వాటర్లో వాష్ చేసిన తర్వాత వేరేగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మాత్రం దీన్ని బాగా వాష్ చేసుకోవాలి డొక్కల్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు నార్మల్ వాటర్తో వాష్ చేసినట్లు చూపిస్తున్నాను తర్వాత వీటిని ఈజీగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి చేసుకున్నాక పీత మధ్యలో ఉన్న భాగాన్ని విధంగా టూ పార్ట్స్ లాగా సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ పీతల పులుసుకి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి నెక్స్ట్ వన్ కప్ ఆయిల్ ధనియాలు జీలకర్ర పౌడర్ నాలుగు టేబుల్ స్పూన్లు వన్ కప్పు ఆనియన్ పేస్ట్ అలాగే వన్ కప్ అల్లం వెల్లి పేస్ట్ పది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వంకాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకొని ఒక రెండు కప్పుల వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటుగా నానబెట్టి నుంచుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక నాలుగైదు స్పూన్ల కారం కొంచెం కరివేపాకు కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసి బ్యాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చిలు వేసుకోవాలి నెక్స్ట్ పసుపును వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి అంటే మనకి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ చక్కగా పైకి బబుల్స్ లాగా తేలుతుంది అంటే ఇదంతా మనకి బాగా మగ్గిపోయినట్లు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం పీతల్ని వేసేసుకోవాలి పీత మొరల్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే పీతలు మనకి చక్కగా ఫాస్ట్గా కుక్ అవుతాయి ఒకే చోట వేసుకోకుండా విడివిడిగా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో డెక్కల్ని కూడా వేసుకోవాలి ఈ డెక్కల్ని మనం బలమైన రాట్తో కానీ లేదంటే కతితో కానీ ఈ విధంగా కొట్టాలి ఇలా కొట్టడం వలన మనం నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకున్నప్పుడు ఆ పులుసు మొత్తాన్ని కూడా ఇవి బాగా పీల్చుకొని లోపల ఉన్న గుజ్జు కూడా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇందులో కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోండి నెక్స్ట్ మనం చింతపండుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చింతపండులోంచి గుజ్జు వస్తుంది కదా ఆ గుజ్జులోంచి చింతపండుని తీసి పడేసి దాంట్లో వన్ కప్ వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి మనం ఇందులో వంకాయ ముక్కల్ని ఎందుకు వేస్తున్నాము అంటే చేపల పులుసులోకి బెండకాయలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో పీతల పులుసుకి వంకాయలు అన్నమాట ఈ వంకాయ ముక్కలు కూడా ఈ పులుసుని బాగా పీల్చుకొని మరింత టేస్టీగా ఉంటాయి మీరు పీతల్ని ఎంత ఇష్టంగా తింటారో వంకాయ ముక్కల్ని కూడా అస్సలు వదిలిపెట్టారండి అంత బాగుంటాయి నెక్స్ట్ ఇందులో ధనియాలు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకే చోట వేసుకోకుండా కూర మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా విడివిడిగా చల్లుకోవాలి తర్వాత గరిటతో పాటు అస్సలు తిప్పద్దు ఒక క్లాత్ తోటి ఈ బ్యాండీని పట్టుకొని కుదుపుకోవాలి ఎందుకంటే మనకి ఈ పీతలు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి సో గరిటతో పాటు తిప్పితే ముక్కలుగా విడిపోతాయన్న భయంతో ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నాక ఇందులో కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోండి మరో ఐదు నిమిషాల పాటు క్యాప్తో క్లోజ్ చేసి ఉడికించుకుంటే మనకి ఈ కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి మీకు ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయేమో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పు వేసుకోండి ఇప్పుడు క్యాప్తో క్లోజ్ చేసి ఒక అరగంట గంట తర్వాత ఈ కర్రీ చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేనండి ఈ పీతల పులుసుని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి సిటీస్లో మనకి అంత ఫ్రీక్వెంట్గా దొరకవు ఆంధ్రాలో అయితే ఇవి చాలా బాగా దొరుకుతాయి వీటి టేస్ట్ కూడా అంత బాగుంటాయి అంతేకాకుండా ఇవి చాలా హెల్దీ కూడా అండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ కర్రీని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినేసేయండి ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్